అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందు ఈ మూవీ గురించి చెప్పడానికంటే ఫస్ట్ ఒక టాపిక్ ఎత్తాలి. సీజన్ వన్ అంటే ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. జనరల్గా ఎవ్రీ సీజన్కి బయటకు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళందరూ దాంట్లో ఉంటారు, దాంట్లోనే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే నామినేట్ చేసుకుంటారు. సో అలా జరుగుతుంటారనమాట. ఈ మధ్య సోయల్ ఏం చేశాడంటే మొత్తం ఆల్ సీజన్స్ 1 నుంచి 7 దాకా అందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్ ఏమో ఎప్పుడు పడుకోదు, నైట్ కూడా వస్తూనే ఉంటాయి మెసేజ్లు కంటిన్యూస్గా. సో ఇట్స్ గుడ్, అంత ఈజీ కాదు, బట్ గుడ్ అందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకుని వచ్చావు. అండ్ ఈ మూవీకి అందరూ ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పేజెస్లో ప్రమోట్ ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్కట్ బాలరాజు గురించి చెప్పాలంటే, జనరల్గా ఒక మూవీ మనం ఒక మొహం మాటకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము, అక్కడే అర్థమైపోద్ది మూవీ. జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడితే నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యునిక్. సీరియస్ చెప్తున్నాను, ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సో అందరూ సపోర్ట్ చేయండి. మీడియా సైట్ గురించి కూడా ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్ మేఘా గారికి, మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా, ఎవరందరు కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.